హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పుష్ప స్ప్రెడ్డి గార్డెన్ ఛానల్. నా పేరు పుష్ప. ఈరోజు మనం మన వీడియోలో ఏం చేద్దామంటే, ఒక హోమ్ మేడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్ మనం ఇంట్లోనే ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను. చాలా చాలా సింపుల్ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడం. యాక్చువల్గా మనకి మొక్కలకి ఇలా ఇన్సెక్ట్స్ అన్నీ పడుతూ ఉంటాయి కదా, వీటిని మిల్లీ బగ్స్ అంటారండి. ఇది మట్టిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న యాంట్స్, మిల్లీ బగ్స్, తర్వాత ఫ్లీ బీటల్స్, ఆఫిడ్స్, ఫ్రూట్ ఫ్లైస్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ మనకు కనిపిస్తుంటాయి. మనకి బాగా ఇంకా బర్డ్ వచ్చి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఈ పురుగులంతా కూడా మనకి ఆ బర్డ్స్ని తినేయడము, లేకపోతే అవి రాలిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. మనం బాగా కష్టపడి పెంచుకున్న మొక్కలు ఫ్లవరింగ్ స్టేజ్లో రాలిపోతున్నప్పుడు మనకి చాలా చాలా బాధ వేస్తుంది కదా. సో అందుకే ఈరోజు మనము హోమ్ మేడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఒకటి ప్రిపేర్ చేసుకుందామండి. మనకు కొమ్మల దగ్గర తెల్లగా బూజు పట్టినట్టు ఉంటుంది, దాన్ని మిల్లీ బగ్స్ అంటారు. ఇలాంటివన్నీ కూడా మనము ఈ పెస్టిసైడ్ యూజ్ చేసి తరిమేయచ్చు అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక చిన్న బౌల్లోకి లెఫ్ట్ ఓవర్ రైస్ని తీసుకోవాలి. అంటే మనకు ముందు రోజు చేసుకుని నైట్ మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ రైస్ని తీసుకుంటే చాలండి. దీనికి ఒక కప్పు చాలు మనకి. లెఫ్ట్ ఓవర్ రైస్ని తీసుకొని వాటర్ తీసుకోవాలన్నమాట. ఇలా నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను చూడండి, కొద్దిగా గ్యాప్ పెట్టానన్నమాట పెట్టాను. ఈ రైస్ని ఇందులో సోక్ చేయాలి, 5 to 7 డేస్ సోక్ చేయాలండి. సోక్ చేస్తే ఇది బాగా డీకంపోజ్ అయ్యి బాగా ఫెర్మెంట్ అవుతుంది. అదిగోండి, నైట్ కొంచెం రైస్ మాడింది, ఏం పర్వాలేదు. అయినా కూడా ఎలాంటి రైస్ అయినా సరే మనము వేసుకోవచ్చు అన్నమాట. బాయిల్డ్ రైస్, లెఫ్ట్ ఓవర్ రైస్ వేసుకోండి. ఇలా బాగా డీకంపోజ్ అయ్యి నైట్ 7 డేస్ ఇలాగే మనము ఫెర్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా గ్యాప్ పెట్టేసి మనము ఈ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ మనకి 5 to 7 డేస్ పడుతుందండి. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ఒక స్ప్రేయర్ తీసుకొని ఈ 7 డేస్ ఫెర్మెంట్ అయిన వాటర్ ఉంటుంది కదా, దీన్ని ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని మనము స్ప్రేయర్లోకి తీసుకొని మొక్కలకి స్ప్రే చేయాలి. ఎక్కడైతే మనకి ఈ మిల్లీ బగ్స్, ఇన్సెక్ట్స్, యాంట్స్ కనిపిస్తుంటాయో అక్కడంతా కూడా మనం ఇలాంటి స్ప్రేయర్ ఒకటి తీసుకొని టోటల్గా స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీకు మంచిగా ఇలాగా ఫ్లవరింగ్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది.